హాయ్, నేను మీ గోపాల్ సర్రా. దళితులలో, దళితుల ఇళ్లలో భోజనాలు చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, మీరు దళితుల ఇళ్లలోకి వెళ్ళి భోజనాలు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మా ఇళ్ళకి వచ్చి మిమ్మల్ని భోజనం చేయమని మేము అడుగుతున్నామా? మా ఇళ్లలో పడుకోమని చెప్పి మీకు చెప్తున్నామా? మీ దృష్టిలో దళితులు అంటే ఇంకా అంటరాని వారు, అస్పృశ్యులు, చండాలురు, నీచులుగా కనిపిస్తున్నారా? సమాజంలో మా స్థితిగతులు చూసి మీరేమనుకుంటున్నారు? దేశవ్యాప్తంగా మోడీ పిలుపునివ్వడం, దళితుల ఇళ్లలోకి వెళ్ళి భోజనాలు చేయమని చెప్పి పడుకోమని చెప్పేసి, నీ దుప్పటి నువ్వు తెచ్చుకుంటావు, నీ టవల్ నువ్వు తెచ్చుకుంటావు, నీ భోజనం నువ్వు తెచ్చుకుంటావు, నీ పక్క నువ్వు తెచ్చుకుంటావు, నీకు నువ్వు యాక్ట్ చేస్తావు, వెళ్ళిపోతావు. ఎవడరా ఇక్కడ ఎరిపప్పు అవుతుంది? మేమే కదా, మమ్మల్ని ఇంకా నువ్వు హేళన చేస్తున్నట్టే కదా. నీ భోజనం నువ్వు చేసుకుంటున్నప్పుడు, నీ అన్ని నువ్వు తెచ్చుకుంటున్నప్పుడు, నీ పక్క నువ్వు వేసుకుంటున్నప్పుడు మా ఇంటికి వచ్చి నువ్వు పీకేదేంటి అంటే మమ్మల్ని ఇంకా హీనహీనంగా చూస్తున్నావనే కదా. నా ఇంటికి వచ్చి, మా ఇళ్లలోకి వచ్చి మాతో పాటు ఉండి మమ్మల్ని ఎంత దరిద్రంగా చూస్తున్నావు? మా ఇంట్లో పెద్ద పెద్ద మొక్కలు ఉంటారా, తింటున్నారా మీరు? మేము వండుకుని భోజనం తినరు, మీరు మాతో ఉండరు. అసలు ఎవడరు మిమ్మల్ని అడిగేది? అసలు మా ఇంటికి రమ్మని, మా దళితుల ఇళ్ళకి వచ్చి మిమ్మల్ని భోజనం చేయమని చెప్పేసి, ఈరోజు మనోధర్మ శాస్త్రానికి అనుకూలంగా దాన్ని మళ్ళీ అమలు చేయాలని చెప్పేసి ప్లాన్లో మీరు ఇదంతా చేస్తున్నారు. మీరు ఇచ్చే పిలుపు వల్ల, దళితుల ఇళ్ళ భోజనాల వల్ల, దళితుల ఇళ్ళకి వెళ్ళి భోజనం చేస్తాను, దళితుల ఇళ్ళకి వెళ్ళి భోజనం చేస్తామని ప్రతి ఒక్కరు పెద్ద బిల్డప్ ఇచ్చుకుంటున్నారు కదా. ఏంటి దీనివల్ల మాకు వచ్చేది? ఇంకా మేము హీనంగానే ఉన్నాం, మన సమాజానికి ఇంకా విలువైపడ్డామని చెప్పేసి మీ దృష్టిలో మేము చూపించుకుంటున్నామా? అలాగే నేను చెప్పేది ఏంటంటే, మీరు మనోధర్మ శాస్త్రానికి అనుకూలంగా మోడీ నేషనల్ లెవెల్లో మోడీ మమ్మల్ని ఇంకా హీనులుగా, ఏ రోజైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకముందు భారతదేశంలో ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఆ పరిస్థితులకు మళ్ళీ మమ్మల్ని నెట్టివేయబడమని చెప్పేసి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అయినా మీరు చేస్తున్న దాంట్లో తప్పు లేదులే. మీరు చేస్తున్న తప్పు ఉన్నదంటే ఈరోజు మేము ఎలా మాట్లాడవలసిన అవసరం ఉండదు కదా. యాక్చువల్గా అసలు మీరు మీరు మా దగ్గరికి వచ్చి భోజనాలు చేస్తుంటే మేము మీకు అవకాశం ఇవ్వడం ఏంటి? అసలు మీరు మా దగ్గరికి రప్పించుకోవడం ఏంటి? మేము మిమ్మల్ని వెలివేయాలి కదా. మీరు మమ్మల్ని వెలివేతదారులుగా, అంటరాని వారుగా, అస్పృశ్యులుగా చూస్తున్నప్పుడు మేము మిమ్మల్ని, మా జాతికి సిగ్గులేదు కదా. మేము మా జాతికి సిగ్గుంటే మేము ఈరోజు మీ చేత మేము మా ఇంటి దగ్గర ఎలాంటి కార్యక్రమం చేసుకోం? సినిమా హీరో వచ్చాడని చెప్పేసి గొప్ప కిందో, రాజకీయ నాయకుడు వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడని చెప్పి గొప్ప కిందో, మా వాళ్ళు మీకు ఎడిక్ట్ అయిపోతున్నారు, మీకు సబ్మిట్ అయిపోతున్నారు. ఆ పరిస్థితుల వల్ల ఈరోజు మేము ఇంత చులకన అయిపోతున్నాం మీకు. మీ పార్టీ కార్యకర్తలు ఒకడంటాడు ఎస్సీలుగా పుట్టాడని ఎవరు కోరుకుంటాడని చెప్పేసి, ఆరి అంటాడు మళ్ళీ దళిత తేజం దళిత యాత్ర అని, ఇంకొకడు అంటాడు అంబేద్కర్ జయంతికి వద్దంతకి తేడా తెలియదని, ఇంకో మోడీ అంటాడు లేకపోతే ఇంకో రోజా అంటది, మేమేం ఎస్సీలం కదా మా దగ్గర నుండి ముట్టుకోవచ్చు ఏం పర్లేదని చెప్పేసి ఎందుకు ఇంత చులకనగా ఇంకా చూస్తున్నారు? కారణం మీరు కాదు, మేమే. మా జాతే చైతన్యం అయింది అనుకుంటున్నాం కానీ చైతన్యం కాల, మీకు సబ్మిట్ అయిపోయి మీ కనుసన్నల్లో, మీ కళ్ళెర చేస్తే మేమేమైపోతాం అనేటువంటి భయంలో, భ్రమల్లోనే ఇంకా బతుకుతున్నారు. మీరు ఇచ్చే ప్రతిఫలాల కోసం, మీరు ఇచ్చే అవి ప్రభుత్వ పథకాల కోసమో లేదంటే పదవుల కోసమో లుంగిపోయి నా జాతి ఇంకా హీనతమైనటువంటి ఈ వ్యవస్థలో ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, నేను ఎంతో వ్యాయ ప్రయాసల కూర్చి ఈ చైతన్య రథాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాను, మీకు చేతనైతే దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, లేదంటే ఇక్కడ వదిలేండి అన్నారు. కానీ వెనక్కి లాగేసే పనిలోనే ప్రతి ఒక్కడు ఉన్నాడు, ప్రతి ఒక్కడు పదవుల కోసం ఆశపడుతూనే ఉన్నాడు. వాడు పెద్ద లీడర్గా యాక్ట్ చేస్తాడు, పెద్ద పెద్ద లీడర్గా యాక్ట్ చేస్తాడు, జాతి కోసమే పుట్టినట్టు యాక్ట్ చేస్తాడు. పదవులు వస్తాయి, పిలుస్తాడు రాజకీయ నాయకుడు, పదవిస్తాడు, ఆడి జాతి లేదు తొక్క లేదు, జాతిని మొత్తం దాగట్టు పెట్టేస్తాడు, జాతిని అక్కడ వదిలేస్తాడు. వీడు వ్యక్తిగతంగా ఏ మంత్రి, మినిస్టరు, లేదా కార్పొరేషను, లేదా ఎస్సీ ఎస్టీ చైర్మన్ ఏదోటి కొడేస్తాడు, ఇంకంతే, లైఫ్ అయిపోయింది. ఇంకొకడు వస్తాడు, ఇంతే, నాయకులు ముంచేసి మాలో మా నాయకులే మమ్మల్ని ముంచేసి, మా లీడర్లు మమ్మల్ని తాకట్లు పెట్టేసి, మీకు సబ్మిట్ చేసేసి, మీరు మమ్మల్ని ముంచేసి, మీరు ఇంకా హీనహీనంగా చూస్తూ మనోధర్మ శాస్త్రానికి అమలు చేసే పనిలో బిజీగా ఉంటే మేము మాత్రం ఇంకా చైతన్యం అవుతున్నాం అనే భ్రమల్లో బతుకుతున్నాం. నిజంగా నా జాతి దగ్గర చైతన్యమే కనుక నిజమైన చైతన్యం ఉంటే మీరు మా దగ్గరికి వచ్చి భోజనం చేయవలసిన ఏంట్రా? మీకన్నా తెలివితేటలు లేవా? మీకంతే అక్షర జ్ఞానం మేము సంపాదించగలేకపోతున్నాం, మీకంటే చైతన్యం లేదా? ఎందులో మేము లేము, అన్ని రంగాల్లో దూసుకెళ్లే కెపాసిటీ మేము ఈరోజు సంపాదించుకున్నాం కదా. చదువులు, ఉద్యోగాలు, పదవులు అన్నీ అలంకరించే పొజిషన్కి బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మనం పొందుతున్నాం కదా. కానీ ఎందుకెంత మమ్మల్ని ఇంకా అనిచే ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉన్నారు? కారణం మేమే, మా జాతే, మేము చేసుకున్నటువంటి ఈ దౌర్భాగ్యమే. దయచేసి మీరు మారకండి, మా జాతి మారదాం. మేము ఎప్పటికీ ఇంతే 500 కమ్ముడైపోయేవాళ్ళం, పలహారు పొట్లాల కోసం మీ రాజకీయ పార్టీలు కాడికి వచ్చి కూర్చునేవాళ్ళం. మా బ్రతుకులు మారాలని చెప్పి మేము ఎలా అనుకుంటాం? బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు మత స్వేచ్ఛ, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఎన్నో అవకాశాలు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో మాకిస్తే ఈరోజు పాస్టర్లు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరికి వాడు ఎవడి వృత్తిని వాడు చేసుకుంటూ
బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిఫలం అనుభవిస్తూ ఆయన పేరెత్తడానికి కూడా సిగ్గుపడేటువంటి దౌర్భాగ్య దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం మేము. దయచేసి ఈ పరిస్థితుల్లో నుంచి నా జాతి బయటపడాలని చెప్పి నేను ఆశపడుతూ, ఇలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ ఫైట్ చేస్తూ ఆశిస్తూ జై భీమ్, జై భారత్.